please like, subscribe and press the bell icon to get all the updates. అయితే ట్రాన్స్ అనేటువంటి ఒక మూవీ ఈ మధ్య రావడం జరిగింది అయ్య గారు, మరి మలయాళంలో వాళ్ళు తీసారని మెసేజ్ వచ్చింది. ఏ మూవీనైనా ట్రాన్స్ ట్రాన్స్ ఆహా ట్రాన్స్ ట్రాన్స్ అనేటువంటి మూవీ క్రైస్తవ పాస్టర్లు కొంతమందికి మత్తు మందు ఇచ్చి వాళ్ళని ఒక సైకోలుగా మార్చి అట్లా మత మార్పిడి చేస్తున్నారు అంటూ అందులో ప్రత్యేకంగా చూపెట్టడం జరిగింది. ఒక ఒక ఆయన తనకు ఏ ఉద్యోగం లేక సేవకునిగా మారి పాస్టర్ వేషం వేసుకొని మోసం చేస్తూ ఉంటాడనమాట. ఆఖరికి నన్ను కొంతమంది ఇలా చెయ్యమని చెప్పారని చెప్తాడనమాట. అయితే దాన్ని క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయడానికి ఉపయోగిస్తున్నారంటూ కొంతమంది క్రైస్తవులు బాధపడతా ఉన్నారు. దీన్ని ఎలా తీసుకోవాలంటారు ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు? అటువంటి నేరారోపణలన్నీ కూడా బహ్వాస్, వ్యర్థ ప్రేలాపన, అసత్య ఆరోపణలు. అక్కడ ఎవడో ఒకడు ఎక్కడో ఒక చోట చేశారని అది క్రైస్తవులందరికీ పోయడం అనేది బద్మాషి దుర్మార్గము. డేరా బాబా గురించి అందరికీ తెలుసు, ఆయన చేసిన దుర్మార్గాలు హిందువులందరి మీద రుద్దితే ఎవడైనా ఒప్పుకుంటారా? మనం అన్నామా అలాగా? ఎందరో యోగి పుంగవులు ఉన్నారు, సాధుత్తములు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, సర్వసంగ పరిత్యాగులు ఉన్నారు, మనకు మంచి దారి చూపించే యోగి పుంగవులు అన్ని మతాల్లో ఉన్నారనే సంగతి మనం గౌరవిస్తున్నాము. మరి డేరా బాబా ఆశ్రమంలో వందల మంది చెరచబడ్డారు, చంపబడ్డారు అని ఇన్ని ఆరోపణలు వస్తే అది హిందువులందరి మీద మనం రుద్దొచ్చినా తప్పు కదా? కనుక అది చాలా తప్పు. అసలు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళను హిప్నటైజ్ చేసి మారుస్తున్నారు అనేదంతా కూడా బహ్వాస్. యాక్చువల్గా ఈ హిప్పీ మూమెంట్లో మనకు ఆ రోజుల్లో ఒక సినిమా కూడా వచ్చింది, హరే కృష్ణ హరే రామ అని ఒక సినిమా వచ్చింది. దాంట్లో హిప్పీ మూమెంటు, అప్పుడు నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నాను, ఆ హిప్పీలు గంజాయి తాగుతూ వాళ్ళు హరే కృష్ణ హరే రామని పాటలు పాడుకుంటూ వాళ్ళు మత్తు మందులు మత్తులో జోగుతున్నారు. ఆ సినిమా చూడండి ఎవరైనా, ఇప్పుడు నేను అంటున్నందుకు కాదు, హరే కృష్ణ హరే రామ అనే సినిమా, దేవానంద్ హీరో, జీనతమన్ తారాగణం. మరి అందులో ఈ హరే కృష్ణ హరే రామ భక్తిని మత్తు పదార్థాలకు ఆలవాలంగా దానికి ఒక సాధనంగా చేశారు, వాళ్ళు మత్తులో జోగుతున్నారు అని చెప్పేసి ఆ సినిమాలోనే దర్శకుడు చూపించాడు. మరి దాన్ని బట్టి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ హిందూ మతాన్ని ప్రచారం చేసే వాళ్ళు ఆంగ్లేయులకు, బ్రిటిషర్స్కు, యూరోపియన్స్కు, జర్మన్, ఫ్రెంచ్ అండ్ అమెరికన్ పీపుల్, ఆస్ట్రేలియన్ పీపుల్కి వీళ్ళు ఈ గంజాయి మత్తు మందులు అలవాటు చేసి ఈ హిందూ మతం ప్రచారం చేస్తున్నారని మనం అనొచ్చా? మరి అనకూడదు కదా, మనం అనడం లేదు. మత ప్రచారానికి మత్తు మందులకి ఏం సంబంధం? వాడికి ఒక కాన్సెప్ట్, ఒక లాజిక్ అర్థమైనప్పుడు, నచ్చినప్పుడు ఎవరైనా తన మత విశ్వాసాలు మార్చుకుంటారు. కనుక ఇది క్రైస్తవులందరూ ఇలా చేస్తున్నారు అని చెప్పడం దాన్ని బహ్వాస్, బద్మాషి, అటువంటి అసత్య ఆరోపణలను అసలు మనం పట్టించుకొనే వద్దు. ఎవరు ఎంత వ్యతిరేకంగా పనిచేసినా క్రీస్తు మార్గము వర్ధిల్లుతూనే ఉంది. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసుల యొక్క, భక్తజనం యొక్క సంఖ్య నానాటికి విస్తరిస్తూనే ఉంది. అది చూసి కుళ్ళుకొని కొంతమంది ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారు. అది చూసి మనం నవ్వుకోవాలి తప్ప దానికేం బాధపడకూడదు. దయచేసి అదంతా కూడా ఒట్టి మాటలు, అది సాధ్యం కాదు. ఎవరు ఎవరు ఇప్పుడు బాప్తిస్మాలు పొందిన వాళ్ళందరినీ టెస్ట్ చేస్తారా? మరి బాప్తిస్మాలు పొందిన వాళ్ళందరినీ టెస్ట్ చేసి వాళ్ళు డ్రగ్ అడిక్ట్సా, ఎందుకు మారినారో, ఒకవేళ వాళ్ళ లోపల వాళ్ళ బ్లడ్లో డ్రగ్స్ యొక్క ప్రెజెన్స్ లేకపోతే ఈ ఆరోపణ చేసిన వాళ్ళను చెప్పుతో కొట్టాలన్నా, సిలువేయాలన్నా, ఉరిదీయాలన్నా ఏం చేయాలనో అది కూడా వాళ్ళే చెప్పమనండి. ఈ అంతా బద్మాష్తనం. ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువును నిష్కారణంగా ద్వేషించి
ఇలాంటి బురదజల్లుడు కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళు నీచులు. వాళ్ళను ఏ జంతువు పేరు పెట్టి తిట్టినా ఆ జంతువు బాధపడుతుంది. అటువంటి నికృష్టులు వాళ్ళు, మనం పట్టించుకోదు మార్గబాబు గారు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ టు గెట్ ఆల్ ద అప్డేట్స్.